మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈరోజు నేను మీకోసం దాల్ అండ్ బ్రెడ్ పెరుగు వడలు ప్రిపేర్ చేయబోతున్నాను కదా. మరి దాల్ అండ్ బ్రెడ్ పెరుగు వడలకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ కాబులి శనగలు తీసుకుంటున్నాను. కాబులి శనగలు ఆల్రెడీ ఉడికించి పెట్టినవి, సో నానబెట్టినవి కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నవి మనకు పేస్ట్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఫస్ట్ దీన్ని పేస్ట్లో చేసుకోవాలి. ఇదిగోండిలో పచ్చపచ్చగా కొంచెం మెదుగుతూ కొంచెం అలా గడ్డలు గడ్డలుగా ఉన్నా కూడా పర్లేదు, కొంచెం క్రిస్పీనెస్ కూడా ఉంటుంది వడల్లో మనకు చక్కగా. సో ఫస్ట్ ఇప్పుడు కాబులి శనగల్ని మిక్సీ పట్టాం కదా, సో ఆ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అండ్ క్యారెట్ తురుము. కొద్దిగా పచ్చిమిర్చి అల్లం ఇందులో మెంతాకు కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ మష్రూమ్స్, ఇదిగో ఉప్పు, అండ్ గరం మసాలా, ఆమ్చూర్ పొడి అండ్ స్పైసీనెస్ కోసం కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఆమ్చూర్ పొడి యాడ్ చేస్తున్నాను, ఆ తర్వాత కారం. ఓకే, మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను ఎక్సెప్ట్ బ్రెడ్. సో బ్రెడ్ కూడా యాడ్ చేస్తాను, బట్ దానికన్నా ముందు వడలు ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. సో బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ అన్నీ ఇలా తీసేసి ఓన్లీ లోపల జస్ట్ ఆ వైట్ కలర్ ఉంది కదా ఆ బ్రెడ్ మాత్రం యాడ్ చేసుకోవాలి. కొంతమంది స్టఫ్డ్లా కూడా చేస్తారు, కాకపోతే బ్రెడ్ని వడల్లో చేసుకోలేము, బోండాల్లో వస్తాయి. సో అలానా కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, బ్రెడ్ని అలా బోండల్లో మనం స్టఫ్ చేస్తాం కదా లోపల, అలా కూడా స్టఫ్ చేసుకోవచ్చు. మొత్తం చేతితోనే ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఓకే, సో బ్రెడ్ కూడా వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వడపిండి ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. సో వడపిండిలో నేను కలిపెట్టేసుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. సో వడపిండిని కలిపెట్టేసుకున్నాను, ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అరిసె మీద రాసుకొని
ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో బ్రెడ్ కూడా వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది. సో వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టిష్యూ పేపర్ స్ప్రెడ్ చేసిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో దాట్ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. సో ఆలోపు ఇంకో చిన్న ప్రాసెస్ ఉంది. అదేంటంటే ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపు వేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులో తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని జస్ట్ తాలింపుకి ఎలా అయితే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి. కాకపోతే ఆయిల్ మాత్రం కాస్త తక్కువ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది, ఆల్రెడీ వడలు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ వడలు ఫస్ట్ సర్వింగ్ బౌల్లో ఫస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే దాని పైనుంచి కర్డ్ అనేది మనం వేసుకోవాలి కాబట్టి. తాలింపు కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ తాలింపుని పైనుంచి వేసుకోవాలి. ఫైనల్గా పైనుంచి కొత్తిమీరతో గార్నిష్. ఓకే, సో చూసారు కదా చక్కగా పెరుగు వడలు కూడా మనకు డిఫరెంట్గా దాల్ అండ్ బ్రెడ్ కాంబినేషన్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి చూసినట్లయితే దాల్ అండ్ బ్రెడ్ పెరుగు వడ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు దాల్ అండ్ బ్రెడ్ పెరుగు వడకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. దాల్ అండ్ బ్రెడ్ పెరుగు వడకి కావలసిన పదార్థాలు: కాబులి శనగలు 1 కప్పు, బ్రెడ్ 4, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 4, మష్రూమ్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఆమ్చూర్ పొడి చిటికెలు, మెంతాకు 1/2 కప్పు, జీరా 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. దాల్ అండ్ బ్రెడ్ పెరుగు వడ తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో కాబులి శనగలు వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, మెంతి ఆకు, మష్రూమ్స్ ముక్కలు, తగినంత ఉప్పు, గరం మసాలా, ఆమ్చూర్, కారం వేసి కలిపి బ్రెడ్ స్లైసెస్ను కూడా వేసి కలుపుకొని వడల్లో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరగా సర్వింగ్ బౌల్లో వడలు పెట్టి పైనుంచి పెరుగు వేసి పైనుంచి పోపు దినుసులు కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే దాల్ అండ్ బ్రెడ్ పెరుగు వడ రెడీ.